హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఏ ఫ్యాషన్స్ హ్యాండ్స్ కటింగ్ అనేది చాలామందికి బిగినర్స్కి అర్థం అవడం లేదు అందుకోసం నేను ఒకే ఫార్ములతో ప్రతి హ్యాండ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను చెస్ట్ సైజ్ను బట్టి మీరు చక్కగా హ్యాండ్స్ అనేది కటింగ్ చేయొచ్చు ఇక్కడ నేను ఫార్టీ చెస్ట్ ఉన్న వాళ్ళకి హ్యాండ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను నేను చెప్పి ఈ ఫార్ములాతో మీరు హ్యాండ్ కటింగ్ చేస్తే చక్కగా సెట్ అవుతుంది అలాగే ముడతలు అనేవి కూడా రావు కావాల్సింది హ్యాండ్ లెంత్ హ్యాండ్ లెంత్ సెవెన్ ఇంచెస్ అనేది మార్కింగ్ చేస్తున్నాను ఖర్చుతో కలిపి తర్వాత ఫార్టీ చెస్ట్కి హ్యాండ్ డౌన్ అనేది ఫోర్ ఇంచెస్ పెడుతున్నాను దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండదు చెస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఫోర్ ఇంచెస్ హ్యాండ్ డౌన్ అనేది పెట్టచ్చు ఇప్పుడు చెస్ట్ ఫార్టీ కదా దానికోసం ఫార్ములా మీరు ఎలా ఆమ్ హోల్ రౌండ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫార్టీ చెస్ట్ అయితే అందులో నుంచి మైనస్ ఫోర్ చేయండి థర్టీ సిక్స్ వస్తుంది థర్టీ సిక్స్ బై ఫోర్ నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ అంటే మీరు ఆమ్హోల్ రౌండ్ హ్యాండ్ అనేది నైన్ ఇంచెస్తో మీరు చక్కగా మార్కింగ్ అనేది చేయండి ఫార్టీ సైజ్ చెస్ట్ వాళ్ళకి సరిపోతుంది అయితే కొన్ని సందర్భాల్లో చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పటికీ తక్కువ ఆమ్హోల్ రౌండ్ ఉంటుంది అప్పుడు మీరు దాని ప్రకారంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీకు ఆమ్ హోల్ రౌండ్ తెలిస్తే దాని ప్రకారంగా ఇప్పుడు నేను చూపించిన విధంగా మార్కింగ్ అనేది చేయొచ్చు ఇక్కడ నైన్ ఇంచెస్ అనేది ఇలా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసేయాలి ఫస్ట్ అందులో సగానికి నాలుగున్నర ఇంచుకి ఇలా మార్కింగ్ చేయండి మార్కింగ్ చేసిన తర్వాత ఈ సగం దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా పైకి పెట్టండి పైకి పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా కలిపేయండి ఇలా స్ట్రైట్గా కలపండి తర్వాత హ్యాండ్ పై వైపున ఒకటిన్నర ఇంచ్ వరకు స్ట్రైట్గా పెట్టండి హ్యాండ్ కర్వ్ అనేది డ్రా చేయడం కోసం నేను ఇక్కడ ఇలా చెప్తున్నాను సింపుల్గా మీకు అర్థం అవడం కోసం ఇప్పుడు కొద్దిగా కొద్దిగా డౌన్ చేస్తూ ఇలా కలిపేయండి ఇప్పుడు ఇది బ్యాక్ ఆమ్హోల్ కర్వ్ అనమాట హ్యాండ్కి బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట ఈ పార్ట్ బ్యాక్ సైడ్ ఇలా ఫస్ట్ డాట్స్ అనేది పెట్టండి తర్వాత ఇలా కలపండి బ్యాక్ సైడ్ ఆమ్హోల్ కర్వ్ అనేది అయిపోయింది ఇప్పుడు ఈ చివర ఉన్న సగంలో మళ్ళీ సగానికి మార్కింగ్ చేయండి మార్కింగ్ చేసి ఈ సగం దగ్గర ఒక పావించ్ అనేది డౌన్ చేసి ఇప్పుడు ఈ పైనుంచి ఇలా డౌన్ చేస్తూ ఇక్కడ సెంటర్ మార్కింగ్ దగ్గర కలపండి కలిపి ఇక్కడ పామించ్ దగ్గర నుంచి ఇలా కలపండి ఇది ఫ్రంట్ సైడ్ లోతు తీయడం కోసం అన్నమాట ఫ్రంట్ సైడ్ ఆమ్కి మనం హ్యాండ్కి లోతు అనేది తీస్తాము లోతు తీయడం కోసం కరువు అనేది ఇలా డ్రా చేయండి ఇలా అయితే ఫ్రంట్ సైడ్ ఒక్క ముడత కూడా రాదండి చాలా నీట్గా వస్తుంది అలాగే హ్యాండ్ లూజ్ సెవెన్ ఇంచెస్ ఇక్కడేమో ఎయిట్ ఇంచెస్ వచ్చింది చూడండి మ్యాక్సిమం ఈ విధంగా సెవెన్ ఎయిట్ నైన్ అనేది ఎక్కువ మందికి కొద్దిగా పెద్ద చెస్ట్ ఉన్న వాళ్ళకి ప్యాటర్న్ అనేది సెట్ అవుతుందనమాట మీకు అందుకోసమే ఇక్కడ మార్కింగ్ అనేది చూపించాను లూజ్ సెవెన్ ఇంచెస్ ఉంటుంది ఆమ్ దగ్గర ఎయిట్ ఇంచెస్ ఉంటుంది ఆమ్ హోల్ రౌండ్ దగ్గర నైన్ ఇంచెస్ వస్తుంది అంటే కొద్ది బిగ్ సైజు చెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఫార్టీ చెస్ట్కి నేను ఈ హ్యాండ్ కటింగ్ అనేది చెప్పాను కదా ఇప్పుడు ఫార్టీ టూ చెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఈ విధంగా ఉండొచ్చు అంటే ఫార్టీ టూ చెస్ట్ ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు ఆమ్హోల్ రౌండ్ అనేది ఫార్ములా ప్రకారంగా కాకుండా కొద్దిగా తక్కువ ఉండొచ్చు కాబట్టి మీకు ఎప్పుడైనా సరే ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు మెయిన్ ఆమ్హోల్ రౌండ్ నడుము చెస్ట్ కొలతలు అనేవి తీసుకోవడం ఇంపార్టెంట్ అనమాట లేదు ఒక దూరంగా ఉన్న వ్యక్తులు కుట్టాలంటే ఇటువంటి ఫార్ములాస్ అనేవి యూజ్ అవుతాయి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫార్ములాస్ అనేవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి ఇదే విధంగా మీరు ప్యాటర్న్ కట్ చేసి చూడండి అసలు ఎక్కడ ముడతలు రాకుండా హ్యాండ్స్ అనేవి నీట్గా సెట్ అవుతాయి ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫార్టీ చెస్ట్ వాళ్ళకి నేను చెప్పిన ఫార్ములా ప్రకారంగా ఫార్టీ చెస్ట్ వాళ్ళకి సెట్ అయ్యే హ్యాండ్స్ అనమాట ఆమ్ హోల్ రౌండ్ని బట్టి మీరు ఎప్పుడైనా సరే చిన్న చిన్న మార్పులు అనేవి చేస్తూ ఉండాలి ఫార్టీ సైజ్ చెస్ట్ ఉన్న వాళ్ళకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్